నమస్కారం, స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ఉష. తాళ్లరేవు మండలం కాపులపాలెంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం కాపులపాలెం రజక సంఘం ఆధ్వర్యంలో లక్ష పిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు. తాళ్లరేవు మండలం కాపులపాలెంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం కాపులపాలెం రజక సంఘం ఆధ్వర్యంలో కేశనకోర్తి నరసింహమూర్తి, గంగాధరరావు పర్యవేక్షణలో బ్రహ్మశ్రీ ఇంద్రగంటి గోపాలం సోమయాజులు బృందంచే విశేష పూజలు నిర్వహించి లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాపులపాలెం రజక సంఘం సభ్యులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. కాట్రేనకోన మండలం కుండలేశ్వరం గ్రామంలో వెలిసిన శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి ఆలయం అర్చక పండితులు ఆధ్వర్యంలో పుష్కరాల విజయోత్సవ సభను ఏర్పాటు చేసి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును, జెడ్పీటీసీ సభ్యులు నాగిరి నాగేశ్వరరావులను ఘనంగా సత్కరించారు. కాట్రేనకోన మండలంలో నేడు జనచేతన యాత్రలో భాగంగా పర్యటించిన దాట్ల సుబ్బరాజును కుండలేశ్వరంలో పార్వతీ కుండలేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పండితులు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు, జెడ్పీటీసీ నాగిరి నాగేశ్వరరావులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కామేశ్వర శర్మ, దుర్గా ప్రసాద్, కె సూరిబాబు, కె కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. I pledge to always wear a seat belt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag I pledge. Join Sachin on 7th February and take the pledge. In the beginning, it's all fun and cool. You feel, let me try it once. And that's how it all begins. You start saying yes to your friends. Because you don't want to upset them. You feel they will leave you. You feel everybody is doing it. Why should I be left out? You don't think of the consequences. You know it's dangerous. You don't want to disappoint your friends. But at what cost? If you could only say no. It doesn't matter what others think of you. It doesn't matter if you're left out. It doesn't matter if your friends leave you. What matters is you, your life. Stop allowing others to pull your strings. Learn to say no. Say no to peer pressure. Welcome back to Sky Vision News. హలో బేడజంగం చలో విజయవాడ అనే నినాదంతో బేడజంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎలమర్తి మధు నవంబర్ 5 నుండి శ్రీకాకుళం నుండి బయలుదేరి ముమ్మిడివరం వరకు పాదయాత్ర కొనసాగించనున్నారు.
హలో బిడిజంగం చలో విజయవాడ అనే నినాదంతో బిడిజంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎలమర్తి మధు నవంబర్ 5 నుండి శ్రీకాకుళం నుండి పాదయాత్రగా బుధవారం మురుముల్ల చేరుకోగా మురుముల్ల అధ్యక్షులు కళ్యాణం చిన్నచంద్రం వారి బృందంతో స్వాగతం పలికి ముమ్మిడివరం వరకు పాదయాత్రగా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట చిన్నూరి వెంకన్న, నామల రాముడు, గోటూరి నాగరాజు, ముగ్గు నాగేశ్వరరావు, కళ్యాణం వెంకన్న, కళ్యాణ పెద్దదుర్గారావు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి విజయవాడ వరకు 1260 కిలోమీటర్ల పాదయాత్ర భాగంగా మురుమల్ల గ్రామానికి 580 కిలోమీటర్ల పాదయాత్ర ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది. మున్పాటి కోర్ జీవో రద్దు చేస్తూ 84 జీవో అమలు చేయాలనే డిమాండ్తో ఈ యొక్క పాదయాత్ర ఈ ప్రభుత్వానికి నిరసనగా తలపెట్టడం జరిగింది. 1950 రాజ్యాంగం ప్రకారంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్తీక మాసం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో కళ్యాణ మండపం దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అగ్నిహోమం నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో కళ్యాణ మండపం దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అగ్నిహోమం నిర్వహించారు. గోపాలనగర్ శారదాదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్షదీపార్చన కార్యక్రమం విజయవంతం కావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ సమైక్య వారోత్సవాల్లో భాగంగా యానం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మినీ సివిల్ స్టేషన్ సమావేశ మందిరంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. జాతీయ సమైక్యత వారోత్సవాల్లో భాగంగా యానం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మినీ సివిల్ స్టేషన్ సమావేశ మందిరంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు అధ్యాపకురాలు విజయలక్ష్మి ఇంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది లక్ష్మీబాయి, దాయలత టీచర్ లీలా రమణి, చింతా రామజోగి, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఒక మంచి పద్యంతో ప్రారంభించుకోవడం నా అలవాటు కాబట్టి తెలుగు భాషని బోధిస్తూ ఉన్నటువంటి ఒక అధ్యాపకురాలిగా తాళ్లరేవు మండలం సుంకరంపాలెం గ్రామ శివారు అంబేద్కర్ నగర్లో ఎంఆర్పిఎస్ నాయకులు తాతాపుడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో లంకా బాలరాజు పర్యవేక్షణలో కమిటీ సమావేశం జరిగింది. తాళ్లరేవు మండలం సుంకరంపాలెం గ్రామ శివారు అంబేద్కర్ నగర్లో ఎంఆర్పిఎస్ నాయకులు తాతాపుడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తాతాపుడి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 27న హైదరాబాద్లో మందకృష్ణ మాదిగ తలపెట్టిన మాదిగల ధర్మయుద్ధ విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తారీఖు హైదరాబాద్లో జరిగే మాదిగల ధర్మయుద్ధ మహాసభకి ఈ జిల్లాలోని 59 మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ సమీకరించడం కోసం ఇంటింటికి పాదయాత్ర చేస్తూ మా స్టేటు పిలుపు మేరకు ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీటింగ్ తరలించడానికి ప్రయత్నిస్తున్నాం. దీనిలో భాగంగా ఇవాళ స్టేట్ నుంచి వచ్చినటువంటి ఈ ప్రాసెస్ని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మండలంలో ఉన్నటువంటి తాడో మండలంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీలోని ఉన్న మాది పల్లెల్లో మా మండల నాయకత్వం బాలరాజు గారు, నేను, దేవానంద గారు వీళ్ళందరూ వెళ్ళి ఆయా మండలాల్లో ఆ గ్రామంలో అందరికీ పాంప్లెట్ ఇచ్చి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. I pledge to always wear a seatbelt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using #IPledge. Join Sachin on 7th February and take the pledge. In the beginning, it's all fun and cool. You feel, let me try it once. And that's how it all begins.
you start saying yes to your friends. Because you don't want to upset them. You feel they will leave you. You feel everybody is doing it. Why should I be left out? You don't think of the consequences. You know it's dangerous. You don't want to disappoint your friends. But at what cost? If you could only say no. It doesn't matter what others think of you. It doesn't matter if you're left out. It doesn't matter if your friends leave you. What matters is you, your life. Stop allowing others to pull your strings. Learn to say no. Say no to peer pressure. Welcome back to Sky Vision News. తాళరేవు మండలం కోరంగి గ్రామంలోని చిన్నబొడ్డు వెంకటాయపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు వైసీపీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముమ్మిడివరంలో కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలంలో జరుగుతున్న గడప గడపకు వైసీపీ కార్యక్రమం నాలుగో రోజు చిన్నబొడ్డు వెంకటాయపాలెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. నాయకులు పెయ్యల చిట్టిబాబు, మునికుమార్, దడాల బుజ్జిబాబు, జగదీశ్వరరావు, చీకట్ల నాగేశ్వరరావు, ఈశ్వర్రావు, బుర్రే బుజ్జి, వైదాడి శ్రీను, రత్నకుమారి, భవానీలు పాల్గొన్నారు. విశేషమైన స్పందన. ప్రతి ఒక్క ఇంట్లోని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక్కొక్క సమస్య ఉంది. ఇక్కడ కృష్ణమేన గ్రామాల్లో ఒక్కొక్క ఇంట్లోని 5 గ్రేస్ 6 గ్రేస్ కాపురం చేస్తున్నారు. మరి ఎంత దారుణం అంటే ఈ పరిస్థితి. ఇవాళ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఒక ఫిషర్మేన్ విలేజ్లో ఒక్క ఇంటికి కూడా ఎక్కడా కూడా న్యాయం జరగలేదు. ఒక్క ఇల్లు కూడా ఎక్కడ లోన్ శాంక్షన్ చేసిన సందర్భం లేదు. మరి వాళ్ళ ఇళ్ళల్లో చూస్తూ ఉంటే అక్కడ పక్కపక్కనే పడుకుంటున్నారు. ప్రతి ఫ్యామిలీ కూడా పక్కపక్కనే, ఇక్కడో కుటుంబం ఇక్కడో కుటుంబం, ఒకే గదిలో 2-3 ఫ్యామిలీలు. ఒక ఇంట్లో ఉన్న 4 కొడుకులు అయితే 4 కొడుకులు ఒకటే గుడిసా. మరి ప్రభుత్వం, మరి ప్రభుత్వం మరి మరి నిద్రపోతుందో, మరి లేకపోతే ప్రభుత్వం పరిపాలన జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇంత దారుణం. ఇంకా మరి వేరే చోట్ల అయితే ఏదో చిన్నదో పెద్దదో గుర్తు చేసుకోవడానికైనా ఉంటాయి వాళ్ళకి స్థలాలు. వీళ్ళకి స్థలాలు కూడా లేవు. చాలా దారుణంగా వీళ్ళు చాలా దారుణమైన పరిస్థితిలో ఇక్కడ బతుకుతున్నారు వీళ్ళంతా కూడా. తాళరేవు మండలం కోరంగిస్వామి అయ్యప్ప దేవాలయంలో ఘనంగా లక్షపత్ర పూజ కార్యక్రమం స్థానిక గురుస్వామి దొమ్మేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్వాములు హాజరయ్యారు. తాళరేవు మండలంలో కోరంగిస్వామి అయ్యప్ప దేవాలయంలో ఘనంగా లక్షపత్ర పూజ కార్యక్రమం స్థానిక గురుస్వామి దొమ్మేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్వాములు హాజరయ్యారు. ప్రత్యేక పూజా కార్యక్రమం తాళరేవు దేవాలయంలో లక్ష దీపారాధన కార్యక్రమం జరిగింది. స్వామి అయ్యప్ప దేవాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యాపారులు సహకరించారు. ఇవి పడుకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.